కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలో గల మాతృశ్రీ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులకు స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హుజురాబాద్ పట్టణ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ వెంకటరాంబాబు, కళాశాల కరస్పాండెంట్ ఇంద్రసేనారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీధర్, ఏఓ నరసింహారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చేసుకోవాలని అమో చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఒకసారి లిస్ట్లో వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ కూడా వాళ్ళు వాళ్ళ కూడా మెసేజ్ ఇస్తున్నాము. వాళ్ళు ఇంపార్టెంట్, ఇది 5 ఇయర్స్ కోసం ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అందరూ యూత్ అందరూ ఓటు నమోదు చేసుకొని ఓటు వేయాలని వాళ్ళు కోరుతున్నారు. గమ్యం, సాక్ష్యం యాప్, ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వారు డిఫరెంట్ యాప్స్ అలాగే డిఫరెంట్ వెబ్సైట్స్ ఏవైతేయో మనకి ఈజీ సులభతరంగా ఫెసిలిటేషన్ సమస్య విధంగా నిర్వహించిన యాప్స్ అన్నింటిలో కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ శాతం పెంచడానికి మెయిన్గా యువతులు, యువతి యువకులందరూ కూడా ముఖ్య కారణం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మెసేజ్ని వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, అలాగే ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేస్తే మనం ఓటింగ్ శాతం కూడా ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ ఓటు హక్కు విలువ, ఓటు యొక్క ప్రాధాన్యత గురించి మా స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. మా స్టూడెంట్స్లో కూడా అందరూ మేము ఒక 10 మంది చెప్పి ఓటు విలువను ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేస్తాము. ఓటును ఉపయోగించుకొని మనకు కావాల్సిన గవర్నమెంట్ని మన చేతిలో ఉంది. మనకు కావాల్సిన నాయకుడు అనేది మనం ఏ టైంలో నిర్వహించుకోవాలో ఆ టైంలో నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దాన్ని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం ఎన్నుకోవాల్సి మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలి. అది ఎవరిని ఎన్నుకోవాలో మన చేతుల్లోనే ఉన్నది. దాన్ని మంచిగా వినియోగించుకోవాలి. మనీ తీసుకొని వేయకుండా కొంచెం ఓటు వల్ల వచ్చే ప్రాముఖ్యత ఏంటిది, తద్వారా మనం సమాజానికి ఏమేమి చేస్తాము అన్న దాని గురించి నేర్చుకున్నాను. ఏ లీడర్ అయితే కరప్షన్ లేకుండా ఉంటారో వారికి ఓటేయాలని నేను నిర్ణయించుకున్నాను.